సుబ్బయ్య గారు అని. నేను తప్ప మిమ్మల్ని ఎవరూ మర్యాదగా పిలవటం లేదు. మిమ్మల్ని సంస్కరించటం నా గ్రామ సేవలో ఒక భాగం కాకపోయినా, మీ కూతురు లాంటి దాన్ని మిమ్మల్ని గురించి నలుగురు నాలుగు రకాలుగా అంటుంటే భరించలేక చెప్తున్నాను. దయచేసి ఇంకెవరిని నోరుజారితో నడకండి. మిస్టర్ జస్టిస్ ముద్దాయి రాజేశ్వరి 14 సంవత్సరాల క్రితం ఇదే కోర్టులో తాను చేసిన నేరాలను అంగీకరించింది. కానీ విడుదలైన రోజే మళ్లీ బసవప్ప గారిని కొన్ని వందల మంది చూస్తుండగా హత్య చేయడానికి ప్రయత్నించింది. కనుక ఈమెపై విచారణ జరిపించి తీవ్రంగా శిక్షించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. ఏమమ్మా, నువ్వు శ్రీ బసవప్ప గారిని చంపాలని ప్రయత్నించావా? చంపలేకపోయినందుకు బాధపడుతున్నాను. జస్టిస్ ముద్దాయి చాలా తీవ్రమైన మనప్రవృత్తి గల వ్యక్తిలా కనిపిస్తోంది. ఎటువంటి నేరస్తులైనా ఎంతటి దుర్మార్గులైనా నేరం చేసి న్యాయస్థానం ముందుకు వచ్చిన తర్వాత పశ్చాత్తాపం పొందుతారు, చేసిన తప్పు కుమిలిపోతారు. కానీ ఈ రాజేశ్వరి అవకాశం వస్తే మళ్లీ బసవప్ప గారిని హత్య చేయడానికి సిద్ధపడేలా ఉంది. లాయర్ గారు, మీ నట్టింట్లోకి నల్లతా చూస్తుంది, కర్ర దెబ్బతిని కలుగులో దూరుతుంది. అవకాశం వస్తే మళ్లీ మీరు దాన్ని కొట్టి చంపుతారా, క్షమించి వదిలేస్తారా? కొట్టి చంపుతారు కదూ. అలాగే నేను వాణ్ణి చంపాలనుకున్నాను. ఆయన్ని చంపాలని ఎందుకు అనుకుంటున్నావమ్మా? 14 సంవత్సరాల మూగ వేతన ఈ రోజు బయట పెడతాను. ఈ బసవప్ప చనిపోయిన శ్రీకాంత్ గారు కలిసి పంచదార ఫ్యాక్టరీ కట్టారు. రైతులందరికీ ఎన్నో ఆశలు చూపించి ఈ బసవప్ప మోసం చేశాడు. అప్పుడు నా భర్త కర్షకుల ప్రతినిధిగా, రైతుల నాయకుడిగా ఎంతో ఆవేశంగా ఫ్యాక్టరీకి వెళ్లారు. అడ్డులే, ఎవరు మీరు? శ్రీకాంత్ గారితో మాట్లాడాలి. యజమాని గారిని కలవడానికి వీలు పడదు. వీలు పడదా? ఎవరు మీరు? రైతులం. రైతులైతే చేలో సాగు చేసుకోవాలి, కానీ ఈ గొడవలు దేనికి? మీరు చేసిన మోసానికి ఒళ్ళు మండి కడుపులో చల్ల కదలకుండా వ్యవసాయం చేసుకునే రైతులకు ఇక్కడ పంచదార ఫ్యాక్టరీ పెడితే ఎంతో మేలు జరుగుతుందని చెప్పి నమ్మించి ఊరూరా గడప గడప చందాలు వసూలు చేశారు. రోజు పెట్టుబడి పెట్టే స్తోమత రైతులకు లేదని మేము వాదిస్తే పిండి కట్టలు ఇస్తామని, అడ్వాన్స్ గా డబ్బులు ఇస్తామని ఆశ చూపించారు. ఏది డబ్బు? ఎక్కడున్నాయి పిండి కట్టలు? పిలవమే యజమాని. ఆయన చెప్పమన్న మాటే చెప్తున్నాను. ఇన్ని వేల మంది రైతులకు సాయం చేయడం మా వల్ల కాదు. వల్ల గాని వాళ్ళు ఆశలు పెట్టడం దేనికి? భార్యల పుస్తులు కూడా తాకట్లు పెట్టవలసిన పరిస్థితులు రైతులకు కల్పించి ఇప్పుడు చేతులు దురుపుకోవాలంటే వీలు పడుతుందనుకుంటున్నావేమో. వారం రోజుల్లోగా బట్వాడా జరగకపోతే రైతుల సంఘటిత శక్తి ఏమిటో కళ్ళారా చూస్తావు. ఎవరు వాళ్ళు? మన పక్కూరు రైతులండి. తాము ఇచ్చిన 600 అడ్వాన్స్ సరిపోలేదని గొడవ చేస్తుంటే సర్ది చెప్పి పంపించాం. ఇలాంటి వ్యవహారాలు ఫ్యాక్టరీ దాకా రాకుండా చూడండి. నాకు చిన్న డౌట్ అండి. ఏమిటది? రైతులకు బట్వాడా చేయడానికి శ్రీకాంత్ గారు 20 లక్షల రూపాయలు తమకు ఇచ్చారు కదా, ఆ డబ్బు ఏం చేశారు? లెక్క చెప్పమంటావా? ఈ మధ్యనే నీ పెద్ద కూతురికి 100,000 రూపాయలు కట్నం ఇచ్చి పెళ్లి చేసావు చూడు. ఈ అకౌంట్ లోదే. ఇంకా ఏమన్నా డౌట్ ఉన్నాయా? ఇంకే డౌట్ లేదండి. కొండయ్యా, ఆ గరికిపాడు రవీంద్ర గంగ వెర్రులు ఎత్తిపోతున్నాడట. రైతులందరినీ కూడగట్టి మీటింగ్ కూడా పెట్టట బాబు. ఈ మాట ఆనోట శ్రీకాంత్కు తెలిసింది అంటే మన పని గల్లంతే. దేశమంటారేంటి? పాపం ఆ రవీంద్ర రాత్రిపూట చెరుకు తోట దగ్గరే నిద్రపోతాడట. చెరుకు తోటలో చాలా త్రాచు పాములున్నాయట.
వాళ్ళ రహస్యాన్ని నేను బయట పెడుతున్నానని ఆ శ్రీకాంత్ ఆ బసవప్ప కలిసి నన్ను ఎందుకు వచ్చావరా నువ్వు ఈ ఊళ్ళోకి? రైతులకు మేలు చేయడానిక, వాళ్ళ ప్రాణాలు తీయడానిక? ఎవరమ్మా మీరు? ఎవరా? చెరుకు రైతులకు నువ్వు చేస్తున్న అన్యాయాన్ని ఎదిరించాడని హత్య చేయించావే ఆ రవీంద్ర భార్యను. నేను హత్య చేయించడం ఏమిటమ్మా? మీరేదో పొరపాటు పడుతున్నారు. పొరపాటు కాదు శ్రీకాంత్, రైతులకు ఫ్యాక్టరీలో షేర్లు ఇస్తానని మాట తప్పినందుకు నా భర్త నిన్ను ఎదిరించాడనేగా ఈ దారుణం చేయించింది. భర్తను పోగొట్టుకున్న ఈ ఎండు మోడు ఏం చేయగలదలే అనుకుంటున్నావేమో. నువ్వు చేసిన ఈ హత్యకు ప్రతీకారంగా రైతుల్ని రెచ్చగొట్టి తీసుకొచ్చి నిన్ను నీ ఫ్యాక్టరీని సర్వనాశనం చేయిస్తాను. చూడమ్మా, నువ్వు చెప్పేది వాస్తవం అయితే ఈ నేరాన్ని బసవప్పే చేసుంటాడు. రైతుల వాటాలు ఎవరి వారికి పంచమని నేను ఎప్పుడూ చెప్పాను. రేపు ఉదయం నేను రైతుని తీసుకురా. ఆ బసవప్పను 10 మందిలో నిలబెట్టి చెప్పుతో కొట్టి నేరం ఒప్పించి వాళ్ళకి నీ భర్తను చంపించింది నేను. ఆయనతో పాటు నిన్ను కూడా చంపి శత్రు శేషం లేకుండా చేసుకుంటా. రివాల్వర్ను పట్టుకున్నావు కదా సర్పా, నీ వేలు ముద్దల దాని మీద పడాలని ఈ ప్లాన్ వేశాను. అతన్ని చంపిన హంతగురాలు నువ్వేనని నిన్ను పోలీసులకు అప్పగిస్తా. నేను నేరం చేసే బయటకు వెళ్తాను రా, నిన్ను చంపి పోలీసులకు అప్పచెప్తాను. హత్య హత్య నీ ప్రాణం తీస్తాను. ఈ లోపల బంధించండి, ఈలోగా పోలీసులు ఫోన్ చేస్తాను.